గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్. నేను సాయి. అవిశ్వాసం, 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 ఇప్పుడు దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విభజన హామీలు నెరవేర్చలేదంటూ ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఎన్డీఏ తర నేతలంతా బాబుకు సపోర్ట్గా వ్యాఖ్యలు చేశారు. దీంతో బాబు సారథ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందా అనే చర్చ మొదలైంది. వైసీపీ అవిశ్వాసానికి మద్దతు తెలుపుతూనే టీడీపీ పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టడంతో దేశ రాజకీయాలన్నీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి. అయితే ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ విషయంలో ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ హాట్ హాట్ కామెంట్స్ చేయగా, తాజాగా కేంద్ర హామీలు నెరవేర్చలేదంటూ చంద్రబాబు ఎన్డీఏకి కటీఫ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏతర పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ పార్టీలన్నీ ఏకమైతే ఉపయోగం ఉంటుందా? ఒక్కో రాష్ట్రాన్ని కమలమయం చేస్తున్న మోడీ జోరుకు బ్రేకులు పడతాయా? చూద్దాం. యూపీ బీహార్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో సరికొత్త చర్చ మొదలైంది. 2019 ఎన్నికల్లో మోడీని ఎదుర్కొనేందుకు సరికొత్త కూటమిలను ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. 2014 ఎన్నికల్లో మోడీని ఎదుర్కొనలేక కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చతికిలబడ్డారు. అయితే మొన్నటి గుజరాత్ ఎన్నికలతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో ఊపును పెంచాయి. అటు యూపీ, బీహార్లో జరిగిన ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, ఆర్జేడీ పార్టీలు బీజేపీకి చెక్ పెట్టడంతో రాహుల్తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు సైతం తెరపైకి మరో కూటమిని ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తాను ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎన్డీఏ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఏకంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు కూడా ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ విడిపోయే పరిస్థితికి వచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఏ త్యాగం అయితే చేశామో, ఏ రాజకీయాల కోసమైతే రాష్ట్రం కోసం ఆలోచించామో అది విఫలమైంది. కాబట్టి ఈరోజు గట్టిగా అడిగే పరిస్థితిలో డిఫర్ అయ్యే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దక్షత పైన ప్రాంతీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమి కంటే ప్రాంతీయ పార్టీలతో మూడో కూటమి ఏర్పడితే ఆ కూటమికి మద్దతునిచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉంటుందని చెబుతున్నారు. 1994లో యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వం, దేవేగౌడ, ఐకే గుజరాల్ ప్రభుత్వాలకు కాంగ్రెస్ మద్దతునిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతీయ పార్టీల కూటమిలో మోడీని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు ఎవరనేది మాత్రం ఇంకా స్పష్టం కావడం లేదు. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయబోతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 7న ఈ సమావేశం జరుగుతుందని అంటున్నారు. ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, మహాజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, బిజు జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేతో బాబు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అటు కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, హర్యానాలో ఐఎన్ఎల్డి, యూపీలో ఎస్సీ బీఎస్పీ, అలాగే అభిజిత్ సింగ్ ఆర్ఎల్డీ పార్టీ, బీహార్లో లాలూ యాదవ్ ఆర్జేడీ, అసోంలో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు మద్దతుగా నిలిచే పార్టీగా పేరున్న మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ ఏఐయుడిఎఫ్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ సిపిఎం కూటమి, ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ బిజు జనతాదళ్, ఏపీలో తెలుగుదేశం వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ఎంఐఎం, కర్ణాటకలో దేవేగౌడ జనతాదళ్ సెక్యులర్, తమిళనాడులో డిఎంకే, దినకరన్ కొత్త పార్టీ అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం, మహారాష్ట్రలో శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, రాజు థాక్రే ఎంఎన్ఎస్, కేరళలో ఇండియన్ ముస్లిం లీగ్, అలాగే మదాని యునైటెడ్ ముస్లిం లీగ్ వంటి పార్టీలన్నీ కలిసి ఓ కిచ్డీ అలియన్స్ను రూపొందించబోతున్నాయని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ కూటమికి ఎవరు నేతృత్వం వహించాలనే దానిపై ఏకాభిప్రాయం కూడా సాధించడం కష్టమేననే వాదనలు కూడా ఉన్నాయి. కేవలం మోడీని వ్యతిరేకించడమే లక్ష్యంగా, బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా రూపుదిద్దుకోనున్న ఈ కూటమికి నేతృత్వం వహించేది ఎవరనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. పశ్చిమ బెంగాల్లో మమతకు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా వామపక్షాలు ఉన్నాయి. వామపక్షాలు ఉన్న కూటమిలో తృణమూల్ ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. అలాగే చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అటు రాహుల్ గాంధీ కూడా ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో జరిగిన సమావేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక వ్యూహం అనుసరించాలని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. అది
కమలంపై కయ్యానికి అన్ని పార్టీలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఆయా పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయా? నిజంగా వస్తే గనక నాయకుడు ఎవరు, సారథ్యం ఎవరు వహిస్తారు, అది పూర్తిగా సస్టైన్ చేయగలుగుతారా? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగానే ప్రస్తుతం కనబడుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ వైదొలిగిన తర్వాత అటు శివసేన కూడా బయటకు వస్తుందన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో జోరుగా దేశవ్యాప్తంగా ఈ చర్చకు తావిచ్చిన పరిస్థితులు ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. మనం మర్చిపోకూడదు, ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి బీఎస్పీ ఎస్పీ బద్ధ వైరులుగా ఉన్న రెండు పార్టీలు ఒక్క దగ్గరికి వచ్చి బీజేపీని కొట్టిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇక అన్నీ కలిపి అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఒక ఫ్రంట్గా ఏర్పడి బీజేపీని నిలువరిస్తాయి, ముఖ్యంగా మోడీ మానియాను నిలువరిస్తాయంటూ కొంత ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం చర్చలకు వెళదాం. చర్చలకు వెళ్లే ముందు మూడు అంశాలకు సంబంధించి ఈరోజు చర్చించబోతున్నాం. నంబర్ వన్, కేంద్రంపై అవిశ్వాసం చర్చకు వస్తుందా లేక వాయిదా పడుతుందా? ఎందుకంటే ఇప్పుడు సభని ఆర్డర్లోకి తీసుకొస్తేనే చర్చ జరుగుతుంది అని లోక్సభ స్పీకర్ చెబుతున్నారు. సభ ఆర్డర్లోకి వస్తుందా లేక మళ్ళీ ఇంకొక సమావేశాల వరకు దీన్ని వాయిదా వేసే అవకాశాలే ఉన్నాయా? అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? నంబర్ టూ, అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్న పార్టీలన్నీ 2019 ఎన్నికల వరకు వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే ఎన్సీపీతో మాట్లాడారు చంద్రబాబు అనే కూడా మాట కూడా వస్తోంది. కొన్ని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులతో కూడా మాట్లాడారు చంద్రబాబు. ఇప్పటికే మంత్రాలు జరుగుతున్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి, కానీ వాళ్ళంతా యూపీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా థర్డ్ ఫ్రంట్తో కలిసే అవకాశాలు ఉన్నాయా? నిజంగా ఇవన్నీ పార్టీలు ఏకతాటిపైకి రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? నెంబర్ త్రీ, ఒకవేళ మరో కూటమి, మూడో కూటమి, థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, పేరేదైనా ఇంకో కూటమి ఏర్పడితే సారథ్యం ఎవరు వహిస్తారు, ఎవరు సారథిగా ఉండడానికి ఆస్కారం ఉంది? ఒకరి సారథ్యాన్ని ఇంకొకరు ఒప్పుకుంటారా? ఇంకొకరి నాయకత్వంలో ఇంకొకరు నడవడానికి ఇష్టపడతారా? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగానే ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. మొత్తానికి దేశ రాజకీయాలు కొంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. మోడీ వర్సెస్ అన్ని పార్టీల నాయకులు. అన్ని పార్టీల నాయకులు ఒకవేళ మమతా బెనర్జీ అనుకుంటే గనక, ఒక నాయకురాలుగా మమతా బెనర్జీ ప్రొజెక్ట్ అయితే గనక, మోడీ వర్సెస్ మమతా బెనర్జీ అయితే గనక దేశవ్యాప్తంగా ఓట్లు పడతాయా? మోడీ వర్సెస్ శరద్ పవార్ అయితే గనక దేశవ్యాప్తంగా ఓట్లు పడతాయా? మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అయితే 2014 ఫలితాలు రిపీట్ అవుతాయా లేక మారుతుందా? ఇవన్నీ అంశాలు చర్చనీయాంశంగానే కనబడుతున్నాయి. ప్రస్తుతం మనతో ఈ అంశాల గురించి మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు, అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు, అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృషాంక్ గారు మరియు స్ట్రాటజిక్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్కారం గిరిధర్ గారు, కృషాంక్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు అండ్ ప్రేమేందర్ రెడ్డి గారు. జరుగుతున్న ఆసక్తికర రాజకీయ పరిణామాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అవిశ్వాస తీర్మానం అని ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులు పోరాటానికి తెర తీశారు. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యంగా ఎన్డీఏ అలయన్స్లో ఉన్న ఆ పార్టీ బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. ఈ అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. ముందుగా ఫస్ట్ మామిడి గిరిధర్ గారు, గతంలో మొన్న ఉత్తరప్రదేశ్ బై ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా అన్ని పార్టీలు ఏకమవుతున్నాయా అనే ఒక చర్చ మొదలైంది. ఇప్పుడు ఈరోజు టీడీపీ బయటకు రావడంతో ఇంకా కొంత ఆ చర్చ పెరిగినట్టుగా కనబడుతోంది. అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, సాధ్య సాధ్యాల గురించి ఒకసారి చెప్తారా? ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ ఈ కూటములు మారడం, మార్పులు చేర్పులు అనేవి చాలా సహజం. పాలిటిక్స్లో గ్రూపింగ్స్ అనేవి వస్తుంటారు, వెళ్తుంటారు, ఇది వెరీ నార్మల్. అది ఎవరు విన్నబిలిటీ, ఎవరు గెలుస్తున్నారు అని వాళ్ళ ఇండివిజువల్ పార్టీ అసెస్మెంట్ చేసుకుంటారో ఆ విన్నబిలిటీ ఫ్యాక్టర్ మీదనే వాళ్ళు బెట్టింగ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎస్పెషలీ యూపీలో వాళ్ళ రిజల్ట్స్ తిరిగి రావ, బీజేపీకి వ్యతిరేకంగా రావడము, గత కొన్ని నెలలుగా మనం చూస్తే బై ఎలక్షన్స్ అన్నింటిలో కూడా బీజేపీ కంగు తింటోంది. మేజర్ స్టేట్స్ వాళ్ళు కొడుతున్నారు, కానీ ఎంపీ బై ఎలక్షన్ అన్ని కూడా పోతున్నాయి. ఎస్పెషలీ రాజస్థాన్లో వాళ్ళు ఓడిపోవచ్చు అన్న ఒక విశ్లేషణ ఉంది. కర్ణాటకలో కూడా డౌట్ఫుల్లే, వాళ్ళు గెలుస్తారని గ్యారంటీగా ఏమీ ఎక్కడ చెప్పట్లేదు, ఎవరు అనట్లేదు. సో ఇటువంటి నేపథ్యంలో మోదీ వేవ్ ఏమైనా కొంచెం తగ్గిందా? ఒకవేళ మోదీ వేవ్ తగ్గితే మనకు ఆల్టర్నేటివ్ ఏంటి? ఇటువంటి ప్రశ్నలు వాళ్ళు వేసుకొని కొంతమంది సమీకరణలు మారుతూ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ శివసేన కూడాను గోడ మీద పిల్లిలాగా ఉంది. అది వాళ్ళు మేము ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తామని చెప్పినా వాళ్ళు ఇండియా నుంచి బయటికి రాలేదు. ఓకే, సో టీడీపీ కూడా అది ట్రై చేసింది, కానీ వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న యాక్షన్స్ ప్రకారం ఇనెవిటబుల్గా వాళ్ళు బయటకు రావాల్సి వచ్చింది. ఒక అర్జెంట్ డెసిషన్లో బయటకు వచ్చారే, కానీ
ఇనెవిటబుల్, ఒక పర్టికులర్ సీక్వెన్స్ లో వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఇది కాకపోయినా ఇంకో 3 నెలలు 4 నెలల తర్వాత బయటకు వచ్చి ఉండేవాళ్ళు. సపోజ్ మోదీ వేవ్ స్ట్రాంగ్ గా ఉంది, ఆయన బలంగా ఉన్నారనుకోండి, ఈ స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు మాట్లాడి ఉండేవారు కాదు. అందరూ ప్యాకేజీలు మాట్లాడేసుకొని సెటిల్ అయిపోయి ఉండే వాళ్ళందరూ. కాబట్టి ఇవన్నీ ఏంటంటే బయట ఎక్స్టర్నల్గా వీళ్ళు మాట్లాడేది వేరే ఉంటుంది, లో గుట్టు వేరే ఉంటుంది, ఓకే, గుడ్డు పుటానీలు వేరే ఉంటాయి. ఓకే, ఈ సమీకరణలు ఇంకా మనం చూడబోతున్నాము. వీ విల్ సీ లాట్ ఆఫ్ టర్మాయిల్ ఇన్ ద మంత్స్ టు కమ్. కొన్ని పార్టీలు ఇప్పుడైతే ఆపోజిషన్లో బద్ద శత్రువులుగా బీజేపీతో ఉన్న వాళ్ళు కూడా బీజేపీతో చేరే అవకాశాలు ఉన్నాయి. అలాగే అకాలీదళ్, శివసేన ఇటువంటి పార్టీలు వీళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా వేరేలా ఆలోచించే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు, అవిశ్వాసం అనేది ఇప్పుడు వైసీపీ తీసుకున్న స్లోగనే, దానికి టీడీపీ కూడా దానికి మద్దతు ఇస్తామన్నారు, కానీ వాళ్ళు కూడా సెపరేట్గా అవిశ్వాసం ఇచ్చారు. అవిశ్వాసం చర్చకు వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అవిశ్వాసం చర్చకు వస్తుందనే కన్నా వస్తుంది, రావాలి కూడా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న బాధలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, ఇది ఒక జీవన్మరణ సమస్య. ఎందుకంటే ఏమీ లేకుండా విడదీసిన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలు నెరవేర్చవలసిన ప్రధాన బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. 4 సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేసిన బీజేపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, అలాగే 4 సంవత్సరాల నుంచి వాళ్ళ మద్దతు ప్రకటిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ కానివ్వండి, 4 సంవత్సరాల వరకు నిద్రపోయి ఈ రోజున మాకు అన్యాయం జరిగిందంటే ప్రజలందరూ ముక్కును వేలేసుకునే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఒక్కరు అంటున్నారు మేము 40 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం, 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నామని. కానీ మీరు కంప్లీట్ చేసుకున్నారు, మీరు సీనియారిటీ సంపాదించుకున్నారు, ప్రజలకు ఇచ్చింది ఏంది, మీరు ఏమి ఇవ్వగలిగారు మీ సీనియారిటీతోటి అనేది ఒక భావన ప్రజల్లో కలిగింది. అయితే ఈ దేశం మొత్తాన్ని ఒక్కసారిగా మన రాష్ట్రం మీదకి దృష్టికి తీసుకురావాల్సిన ఒక అత్యవసర విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాగలిగారు. ఎందుకు అంటే మనం పడుతున్న బాధలు దేశం మొత్తం ఒక చర్చకు దారి తీయాలి. ఈ చర్చకు దారి తీయాలంటే ఎలాంటి పరిస్థితులు వస్తుందనేది అవిశ్వాస తీరం. అంటే వీరికి మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎన్డీఏ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం పోయింది. రాజశేఖర రెడ్డి ఒక మాట అడుగుతాను, వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే ఇంత చర్చ జరిగేదా? ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ బయటకు రావడం వల్లనే ఇంత చర్చ జరుగుతోంది కదా? చాలా మంచి చక్కని ప్రశ్న వేశారు. మీ ప్రశ్నకు ముందు 2 నిమిషాల ముందే మామిడి గిరిధర్ గారు చెప్పారు, ఈ రోజున టీడీపీకి ఇన్ఎవిటబుల్ అంటే తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చి సపోర్ట్ చేస్తుంది తప్ప ఈరోజు వాళ్ళకేదో ఈరోజు మాకు అన్యాయం జరిగిపోయింది ప్రజలకనే భావనతో రావట్లేదు. వారి పర్సనల్గా అన్యాయం జరిగింది, రేపు మోడీ గారితో మన పని లేదు, మనం కట్టెస్ట్ చేసుకుందాము అంతేగాని ఇన్ఎవిటబుల్ తప్ప ఈరోజు ప్రజలకి బాధ కలుగుతుంది, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చెందుతున్నారనే ఉద్దేశంతో మాత్రం కాదు. తప్పనిసరిగా ఈ రోజున వైఎస్ఆర్సిపి అవిశ్వాస తీర్మానం పెట్టింది కాబట్టి, చివరికి పక్కనున్న రాష్ట్రం మన టీఆర్ఎస్ కూడా మద్దతు పలుకుతుంది కాబట్టి, మనం వెళ్ళకపోతే మనల్ని రోడ్డు మీద పట్టుకొని కొడతారు అనే పరిస్థితికి వచ్చింది కాబట్టి, వాళ్ళకి వేరే దిక్కు లేక వైఎస్ఆర్సిపికి సరే వాళ్ళ ఉద్దేశం ఏదైనప్పటికీ వైఎస్ఆర్సిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ముందు ఎస్ ముందేమన్నారు, మేము అవిశ్వాస తీర్మానంతో ఏమొస్తుందని సోకాల్ సీనియర్ నాయకులు అన్నారు. తర్వాత ఏమన్నారు, వైఎస్ఆర్సీపీ మా మద్దతు ప్రకటిస్తున్నాం అన్నారు. తర్వాత ఏమన్నారు, మరి ఒక 24 గంటలు గడవక ముందే మేము మద్దతు ఇవ్వట్లేదు, మాది మేము పెట్టుకుంటాం. అంటే వీరికి ప్రజల మీద ఏమాత్రం బాధ్యత ఉంది అనేది ఇక్కడే తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు రెస్పాండ్ అవుతారు, వాళ్ళని మనం ఖచ్చితంగా లైవ్ లో తీసుకుందాము. ఒకసారి ప్రేమేంద్ర రెడ్డి గారు, ఫస్ట్ పాయింట్, మీరు 2014 ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు సుస్పష్టంగా చెప్పారు, బయటకు వచ్చేసారు. మీరు ఇక్కడ ఇక్కడ మేజర్ గా పాయింట్ ఏంటంటే 2014 ఇచ్చిన హామీలకు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది, అట్ ద సేమ్ టైం మిత్రపక్షాలని కలుపుకొని పోవాల్సిన బాధ్యత మీపైన ఉంటుంది. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ బయటకు రావడం అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ పొలిటికల్ పాయింట్, ఇది మీరు ఆ మిత్రపక్షాన్ని మీరు ఒప్పించలేకపోవడమా, మిత్రపక్షంతో కలిసి నడవలేకపోవడమా, వాళ్ళ అంగీకారము లేదా వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితిలో బీజేపీ నాయకత్వం ఉంది అన్నమాట వాస్తవం కాదా? ఒకటి, ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజల యొక్క ఇంట్రెస్ట్ను కాపాడడం అనేది భారతీయ జనతా పార్టీ బాధ్యత, అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ లేకపోతే దేశ ప్రజలు కానీ. కానీ తెలుగుదేశం పార్టీ కిందికి మీదికి అవుతున్నదంటే అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం తప్పితే భారతీయ జనతా పార్టీకి దానివల్ల వచ్చే యొక్క నష్టం ఏమీ లేదు. ఫస్ట్ టైం స్టెప్ భారతీయ జనతా పార్టీ తీసుకున్నది, ఎప్పుడైనా తెలుగుదేశం తీసుకుంటుంది బీజేపీ నష్టపోతూ వస్తున్నది, కానీ ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ స్టెప్ తీసుకున్నది ఈ విషయంలో. ఇవాళ
టీడీపీ బయటికి వెళ్ళిపోతే అసలు బీజేపీ ఎదగడానికి ఒక మొదటి అవకాశం వచ్చింది తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇన్ని రోజుల నుంచి. అవసరం వాళ్ళది, ఆంధ్ర ప్రజల కోరికలు తీర్చడం మాది, తీర్చుతున్నాం మేము. తీర్చుతాం అనేది భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఇంత ఎమోషనల్గా ఇప్పుడు ఈ 2-3 నెలల వరకు ఇంకేం అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒక ఇది తయారు చేసింది కాబట్టి. ఒక 2-3 నెలల తర్వాత తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమన్నా చెప్పిన దాని విషయంలో చేసిందా లేదా అనేది. ఏం చేసింది ఏం చేయలేదు చర్చ వేరే పెడితే తెలుస్తుంది. 53% పోలవరం పూర్తి చేసిందని చెప్పి పార్లమెంట్లో వ్రాతపూర్వకంగా ఇచ్చారు. 16,000 crores ఉన్న యొక్క ఎస్టిమేషన్ కాస్ట్ అనేది 58,000 కాస్ట్ చేసి చూపెట్టారు. దాని మీద ఎక్స్ప్లెనేషన్ అడిగాము, వాళ్ళు చెప్పగానే మేము క్లియర్ చేసేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నారు. అసలు ఏది చేయలేదని నేను అనేది ఒక్క పాయింట్ ఏది చేయలేదు, ఏం చేశారు ఏం చేయలేదు దీని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒక్క పాయింట్ నాకు చెప్పండి, నో కాన్ఫిడెన్స్, అవిశ్వాసం అంటే మీ పైన నాకు విశ్వాసం లేదు, ఈ పార్టీ పైన విశ్వాసం లేదు అని చెప్పడం తప్పే, ప్రభుత్వం పైన విశ్వాసం లేదు అని చెప్పి. అంటే అంతవరకు ఒక మిత్రపక్షాన్ని ఎందుకు తీసుకురాగలిగారు? నేను అనేది మిత్రపక్షం అని వాళ్ళు అనుకోవాలి, మేమనుకుంటేనే సరిపోదు. ఇవాళ దేశంలో ఎవరు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతానో మీరు చూడండి. ఇప్పుడు ఇవాళ మహారాష్ట్రలో మేము స్వయంగా ఎదగాలనుకున్నాం కాబట్టి, ఎదుగుతున్నాం కాబట్టి శివసేనకు ఇబ్బంది అనిపిస్తున్నది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఏంటంటే వాళ్ళు ఉండాలి, ఒక జాతీయ పార్టీ వాళ్ళ తోక పార్టీగా ఉన్నంత వరకు వాళ్ళకు వాళ్ళు మిత్రపక్షంగా కలిసి ఉంటారు ఎక్కడైనా ఎక్కడైనా. ఎప్పుడైతే ఆ జాతీయ పార్టీ కానీ లేకపోతే మరొక పార్టీ కానీ వాళ్ళే స్వయంగా ఎదుగుతారు, ఎదగాలని కోరుకున్నప్పుడు వాళ్ళు పక్కకు పోతారు. దాంట్లో ఇప్పుడు ఇవాళ దేశంలో నేను ఒకటే చెప్తున్నా, దేశంలో ఇవాళ 28-29 రాష్ట్రాల్లో మేము 20-21 రాష్ట్రాల అలా మేము ఎదుగుతున్న క్రమంలో అలా అనిపిస్తున్నది. దాంట్లో ఏమున్నది? దాంట్లో కాబట్టి ఇటువంటి పరిణామాలకు దారితీస్తున్నది, అంతేకాని పెద్దగా ఏం లేదు అని అంటున్నారు. నిజమేనా? అన్ఫార్చునేట్లీ వాపును చూసి బల్పు అనుకుంటున్నారు. ఈరోజు బీజేపీ వేరే, ఎన్డీఏ వేరే, మోదీ వేరే, ఈ మూడు వేరే కనబడుతున్నాయి. ఈరోజు టీడీపీ మిత్రపక్షం కొత్తదేం కాదండి, ఎన్డీఏలో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, 2004 ఆర్ ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నారు. కానీ ఈరోజు ఎక్కడో తేడా కొడుతున్నది అంటే డిక్టేటోరియల్ యాటిట్యూడ్, మిత్రపక్షాలను కలుపుకోపోవడం, కేవలము ఈ మోదీ అమిత్ షా డ్యూనే నడిపిస్తున్నది మొత్తం అనుకోవడమే దానికే నిదర్శన. ఈరోజు వాళ్ళు మర్చిపోతున్నారు, ఉన్నటి వరకు మేబీ కొన్ని రోజుల ముందు బీజేపీ ప్రభుత్వం ఉండే కావచ్చు, కానీ ఇప్పుడు నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వమే. మెజారిటీకి డౌన్ అయిపోయారు, 2072 ఉన్నారు వాళ్ళ మార్క్, మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ పడ్డారు. 272 స్పీకర్ నంబర్ని ఒకటి కట్ చేసుకోండి మీరు, స్పీకర్ గారికి ఉండదు అక్కడ ఓటింగ్. అండి మీకు చూపిస్తాను, నంబర్ చూపిస్తాను, 282 వచ్చినాయని. ఇదే అహంకారం రేవేందర్ గారు, నేను ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత అసహనం మీకు దేశంలో అసహనం మొత్తం ఉన్నది. ఆ స్టూడియోలలో కూడా అవసరం శక్తి ఉంటే మీరు అధికారం. ఆ శైలి ఈరోజు చూసి మిత్రపక్షాలు ఉందనుకుంటే మోదీ అమిత్ షా మీ దగ్గర ఉన్న ఎన్ని మిత్రపక్షాలు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయో చూసుకోండి. మామూలుగానే ఏమంటే మీ దగ్గర ఉన్న మిత్రపక్షాలు అనేక మీ దగ్గర నుంచి కదిలిపోతున్నాయి. నమస్కారం శివరామ్ గారు, అవిశ్వాసం చర్చకు వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఏ ఏ పార్టీల మద్దతు మీకుందని మీ ఇప్పటి వరకు మీ అంచనా? ఒక్క మాట, పక్కన ఉన్న ఇద్దరికి కూడా నా నమస్కారాలు చెప్పండి. ఓకే, అందరికి నమస్కారాలు. ఇక్కడ రెండు ఇష్యూస్ అండి, ఒకటి నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి, రెండోది ఏమో వీళ్ళు మాట్లాడే పద్ధతి నుంచి. ఇక్కడ వింటా ఉన్నాను ఇందాక నుంచి వీళ్ళు మాట్లాడే పద్ధతి, ఈ అహంభావం తగ్గించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుందండి. ఏదో ఇక్కడ తమాష ఏంటంటే వాళ్ళేదో వాళ్ళ జేబులో నుంచి ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతాం, మేము ఇస్తాము అది ఇది అని మాట్లాడతాం అంటే వినే వాళ్ళకు కూడా, ప్రజలందరికి కూడా, మాలాంటి వాళ్ళు వినే వాళ్ళకు కూడా చాలా అసహ్యకరంగా ఉంది. ఆహ్వానం తప్పించుకుంటే బాగుంటుంది నెంబర్ వన్. నెంబర్ టూ సార్, హలో, చెప్పండి చెప్పండి. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం వరకు అంటే ఇది ఒక, మేము తెలుగుదేశం పార్టీ తరఫున
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుంది. ఏవైతే పార్లమెంట్ లో మనకి కొన్ని హామీలు ఇచ్చారో ఆ హామీలకి సరైన పద్ధతిగా జరగటం లేదు, వాటిని చాలా పక్కన పెట్టడం జరుగుతా ఉంది, సరైన పద్ధతిలో జరగట్లేదు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వంలో మీద మాకు అవిశ్వాస నమ్మకం కుదరటం లేదనే పాయింట్ మేము ఇచ్చాము. వీ నో వెరీ వెల్, మనకి తెలుగుదేశం పార్టీకి మాకున్న నంబర్ తెలుసు మాకు, దాని గురించి ఎవరు మాకు చెప్పనవసరం లేదు. మిగతా వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తున్నారు, మెనీ పార్టీస్ వారు వేరియస్ రీజన్స్ చేస్తున్నారు. కానీ ఇది ఇష్యూ ఏంటంటే ఇక్కడ గెలుస్తుందా లేదో నంబర్ గేమ్ కన్నా కూడా ఒకటి ఎంతమంది, ఇది దిస్ హాజ్ బికమ్ ఏ నేషనల్ ఇష్యూ నేషనల్ అవుతుంది. ఇక్కడ బయటకు వస్తుందండి, వీళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరు అందరూ చెప్తా ఉన్నారు. కందుకు మా గ్రామం నుంచి హైదరాబాద్ ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులందరూ చెప్తాను మేము అది ఇచ్చాము ఇది ఇచ్చాము అది ఇదని, అక్కడ బయటకు వస్తుంది. ఏమి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కి ఏమొచ్చింది, పార్లమెంట్ ఏమి చెప్పింది, ఏమొచ్చింది, ఇవన్నీ కూడా వచ్చి 3 సంవత్సరాల కిందట. శివరామ్ గారు సారీ టు ఇంటరప్ట్ యు, ఇప్పుడు 3 సంవత్సరాల కింద హోదా కంటే ఎక్కువ సాధించాం అన్నారు కదా, అంటే అక్కడికి ఇప్పటికి తేడా ఏంటి అని అడుగుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఒక మాట ఇవ్వండి దయచేసి, నేను అవుట్ సైడ్ ఉన్నాను, డిస్టర్బ్ చేయబాకండి. ఇప్పుడు ఏమవుతుందంటే మాకు మోడీ గారు బీజేపీ పార్టీ మీద ఆనాడు ఉన్న నమ్మకంతో మేము ఎన్డీఏలో చేరాము, తెలుగుదేశం పార్టీ చేరినప్పుడు ఒక మిత్రుల మీద విశ్వాసం అది. ఆనాడు గడ్కరీ గారు వచ్చారు, నేను ఉన్నాను ఆయన మీటింగ్ ఆ రోజు వింటా ఉన్నాం పబ్లిక్ మీటింగ్ లో, నేను 65,000 కోట్ల రూపాయలు వత్తు ఎన్ని ఇస్తున్నా అన్నాడు. ఆనాడు బాగా ఇచ్చారని మేము ఫీల్ అయ్యామో, కానీ 65,000 కోట్లు ఇవాళ ఎన్ని ఇచ్చారనేది పాయింట్. పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, అది మా వల్ల ఎస్కలేట్ కాలేదండి, పోలవరం ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఎస్కలేట్ చేయాల. అక్కడ పెరిగింది 33,000 కోట్లు 32,000 కోట్ల రూపాయలు అక్కడ భూసేకరణ పునరావాసం కింద ఎస్కలేట్ అయింది. అది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మా వైపు కూడా ఉన్నారు, మీరు ఎందుకు ప్రేమేంద్ర రెడ్డి గారు మీరు నాతో మాట్లాడండి, మీరు ఆయనతో మాట్లాడితే అసలు ఏది వెళ్ళదు. ఒక నిమిషం రిలాక్స్ ఒక పాయింట్ నేను చెప్పాలనుకున్నది. ఈ రోజు ఈ చర్చలో గతంలో మాట్లాడిన అంశాల గురించి ఎవరు ఎంత ఇచ్చారు, మీరు ఇచ్చారని, లేకపోతే మేము తీసుకున్నామని, లేకపోతే మీరు అసలు ఇవ్వలేదని, ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు, అవిశ్వాసం చర్చకు వస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఓకే, దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు గల రాజకీయ పరిణామాల గురించి మాట్లాడతాం. జాతీయ స్థాయి ఇష్యూ అయిన నేపథ్యంలో మన రాష్ట్రంలోని పరిణామాలు, మన రాష్ట్రంలో పార్టీలు తీసుకున్న నిర్ణయాలు జాతీయ స్థాయిలో చర్చలోకి వస్తున్నప్పుడు ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, దీంట్లోకి వెళ్దాం. ఒకసారి గిరిధర్ గారు, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాసానికి దీనికి మేము మద్దతు ఇస్తామని చెప్తున్నారు. మిగతా పార్టీలన్నీ కూడా, మమతా బెనర్జీ ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు, శరద్ పవర్ గారు కూడా వస్తారంటున్నారు, శివసేన కూడా సపోర్ట్ చేస్తుందని ఒక సంకేతాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవిశ్వాసం అసలు చర్చకు వస్తుందా, నిరవధికంగా ఈ సమావేశాన్ని వాయిదా వేసి మళ్ళీ మాన్సూన్ సెషన్ వరకు దీన్ని పొడిగించే అవకాశాలు కనబడుతున్నాయా? ఫస్ట్ సాధ్యాలు చెప్పండి. మోస్ట్ లైక్లీ ఇది అవిశ్వాస తీర్మానం అనేది టేకప్ చేస్తారని నేను అనుకోను. నేను ఇలా ఎందుకంటే దానికి టెక్నికాలిటీస్ చాలా ఉన్నాయి. మినిమం 50-50 మంది దాన్ని కోరితే కానీ దాన్ని అవిశ్వాస తీర్మానం తీసుకోవడానికి లేదు. ప్లస్
బోత్ వైఎస్ఆర్సీ వాళ్ళును టీడీపీ వాళ్ళును ఇద్దరు కూడాను వెల్ ఆఫ్ ద హౌస్ లో వెళ్ళి అజిటేషన్ చేస్తున్నారు. సో మీరు అది చర్చకు వచ్చేటువంటి పరిస్థితి స్టెబిలైజ్ అవుతే కానీ మీరు ఏ ఇష్యూ కూడా టేకప్ చేయలేరు. అది లోక్సభ రూల్స్ లో ఉన్నాయి. ఓకే, ఈ రూల్స్ అన్ని కూడా టెక్నికల్ గా వాళ్ళు కోట్ చేసి ఈ ఇటువంటి గందరగోళ పరిస్థితిలో మనం ఏమి డిస్కస్ చేయలేము అని చెప్పి దాన్ని స్టాల్ చేసేస్తారు. కాబట్టి నేను అనుకోను చర్చకు వస్తే చర్చకు రాదు, 99.9% రాదు. ఒకవేళ కనుక వీళ్ళ ఫ్లోర్ లీడర్స్ అందరూ కోఆర్డినేట్ చేసి ఒక స్టెబిలిటీ తీసుకొని వచ్చి దాని మీద ఫోర్స్ చేయగలిగితే ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంత లోపల కాంగ్రెస్ వాళ్ళు ఇంకేదో ఇష్యూ తీసుకొస్తారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే పార్లమెంట్ రన్ చేయకుండా ఉండడమే మాకు విజిబిలిటీ ఉంది అని ఆపోజిషన్ అంతా చేస్తున్నారు. ఇది ఐఎమ్ నాట్ బ్లేమింగ్ కాంగ్రెస్, ఐఎమ్ నాట్ బీజేపీ, ఆపోజిషన్ లో ఉంటే అదే, ఆపోజిషన్ లో అందరూ అదే చేస్తున్నారు. ఇది ఎప్పుడైతే వాళ్ళందరూ అంటే టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు వీళ్ళు ఫస్ట్ వెళ్ళి రాహుల్ గాంధీని మాట్లాడారా? బికాస్ 44 సీట్స్ ఉన్న పార్టీ, 48 సీట్స్ ఉన్న పార్టీ కాంగ్రెస్, వాళ్ళు సపోర్ట్ లేని మీరు ఎలా అవిశ్వాస తీర్మానం డిస్కస్ చేయగలరు? అంటే మీకు ముందర ఆపోజిషన్ పార్టీస్ అందరూ ఒక దాటి మీదకి వచ్చిన రోజు దెన్ దిస్ ఇస్ పాసిబుల్. అప్పుడు చర్చ వస్తుంది. దానికంటే ముందర మీరు చేయవలసిన గ్రౌండ్ వర్క్ ఏదో ఉందో నేదర్ వైఎస్ఆర్సీ నార్ టీడీపీ ఇద్దరు కూడా చేయలేదు. చేయకుండా వీళ్ళు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళు కేటర్ చేయడానికి కోసం మాత్రమే అక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ ఫ్లోర్ కోఆర్డినేషన్ అని ఒకటి ఉంటుంది, అది జరిగేంత వరకు కూడా ఇప్పుడు అవిశ్వాస తీర్మానంలో ఇప్పుడు గమనిస్తుంటే సరే మేము సపోర్ట్ చేస్తామా లేదా అనేది సెకండరీ అయితే ప్రైమరీ అంశం ఈ రోజు కనబడేది ఏంటంటే రన్ ఫర్ ఇష్యూ కంటే రన్ ఫర్ లీడర్షిప్ అనేది ఎక్కువ కనబడుతుంది. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా కూడా ఇద్దరు అవిశ్వాస తీర్మానం అని అంటున్నారు. ఇక్కడ సడన్గా ఎక్కడ లేకపోయినా కూడా కేసీఆర్ గారు బయటకు వచ్చి థర్డ్ ఫ్రంట్ అని చెప్పారు. ఈ రన్ ఫర్ లీడర్షిప్లో ఎట్లా అందరు ఏకమవుతారు అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలోకి డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బీహార్కి వచ్చేసరికి ఆర్జేడీ ఉంటే అక్కడ జేడీయూ ఉంది, తర్వాత మహారాష్ట్రకు వచ్చేసరికి ఎన్సీపీ ఉంది, శివసేన ఉంది. సో ఇట్లా ఇవన్నింటినీ ఎట్లా ఏకం చేస్తారు అనేది ఒక పెద్ద టాస్క్. అండ్ ఈచ్ ఇష్యూ హ్యాస్ ఇట్స్ ఓన్ పాయింట్. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడనేమో ముస్లిం రిజర్వేషన్ మీద చర్చ అని అంటున్నారు, లేకపోతే వర్గీకరణ అంశం అనేసి ఢిల్లీలో వీటి పట్టుకొని కూర్చొని ఉన్నారు. అక్కడనేమో ఏపీ స్టేటస్ విషయం మీద, స్పెషల్ స్టేటస్ మీద నడుస్తున్నది. సో ప్రత్యేక హోదా చర్చ జరుగుతుందా, లేకుంటే ఇది జరుగుతుందా, లేకపోతే రఫేల్ డీల్ మీద చర్చ జరుగుతుందా, ఇవన్నీ అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏకం. ఎందుకంటే మొన్న ఇప్పుడు యూపీఏ పిలిచింది, అది కేవలం యూపీఏ మీటింగ్ అన్నట్టు కాదు, ఒకటి బీజేపీ ఇతర పార్టీలు అందరికి కూడా ఆహ్వానం పంపినాం, ఇంక్లూడింగ్ టీడీపీ కూడా. దాన్ని వాళ్ళు స్వీకరించలేదు, వాళ్ళు రాలేదు. సో రేపు ఎట్లా మూవ్ ఆన్ అవుతారు ఈ అవిశ్వాస తీర్మానం అనేది మీద రేపు ఈ రెండు పార్టీలు ప్రత్యేక హోదా మీద. ఇక్కడ వీళ్ళు ఒక్కటి గమనించాలి, ఇట్ ఈస్ నాట్ ఎ రన్ ఫర్ దేర్ లీడర్షిప్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నిజంగానే ప్రత్యేక హోదా మీదనే చేయాలని అనుకుంటే అన్ని పార్టీలను ఏకం చేయాలి. గిరిధర్ గారు అన్నట్టు ఆ పార్టీలను ఏకం చేసిరా, ఇప్పటి వరకు ఆ నంబర్స్ ఏకం చేసిరా. ఎగ్జాక్ట్లీ రాజశేఖర్ రెడ్డి గారు, అవిశ్వాసం అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమే అంటే గనక, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నప్పుడు ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఒప్పుకోవాలి. ఇక్కడ ప్రత్యేక హోదా అనే ఒక మేజర్ కాన్సెప్ట్, జాతీయ పరమైన అంశాలు విధానాలకు సంబంధించిన విషయంలో ఏకతాటిపైకి రావడం వేరు, కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఏకతాటిపైకి వస్తారా? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏ ఉద్యమం అయినా ప్రజా పోరాటం అయినా ఒక్కరితోనూ మొదలవుతుందండి. ఈ పోరాటంలో ప్రజలను మనం సమైక్యులను చేసి మిగతా పక్షాలను ఏకం చేసిన వాళ్ళే లీడర్షిప్గా ఎదుగుతాడు. ప్లస్ వాళ్ళందరూ మనోభావాలు గుర్తించినప్పుడే ఆ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు మనం ఒకటి ప్రత్యేక హోదా ఒక చర్చకు తీసుకుంటే, ప్రత్యేక హోదా అనే విషయాన్ని మన గత 4 సంవత్సరాల్లో ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడారు, ఎవరు ఎన్ని రకాలుగా హేళన చేశారు, వైఎస్ఆర్సీపీ కానీ ఇతర వామపక్షాలు కానీ. ఒక్క నిమిషం అండి, నేను మీరు అడిగిన దాన్ని కొన్ని మూలాలు చెప్పాలి. నేను సడన్ గా స్టెప్ వస్తే దానికి అర్థం కావడానికి టైం పడుతుంది. అందుకని నేనేం చెప్తున్నానంటే, హేళన చేసిన వాళ్ళందరూ కూడా చాలా మంది హేళన చేశారు. ఒకసారి మేము చెప్పేశాం కదా ప్రత్యేక హోదా రాదు, ఇంకా మీరు ఎందుకు పోరాడుతున్నారండి, ఎవరి కోసం ఇస్తారని ప్రజల తరపున పోరాడిన సందర్భాలు వైఎస్ఆర్సీపీ కానీ ఇతర వామపక్షాలు కానీ చేశాయి. అయితే మధ్యలో ప్యాకేజీకి దండలు వేసుకున్న వాళ్ళు, తర్వాత హోదా కరెక్టే, ఇప్పటికి ప్రజల సమస్యలను ప్రజల మనోభావం గుర్తించి ఇప్పుడు హోదా కావాలన్నారు. వెరీ గుడ్, ఓకే, ఇక్కడ దాకా వచ్చింది కదా. అంటే వద్దన్న వాళ్ళని కావాలన్నట్టు చేశాం. సో సగ భాగం మనకు సక్సెస్ అయ్యాం. ఈ ప్రత్యేక హోదా అనే అంశంతో ఇతర విభజన అంశాలని దేశం లెవెల్లో ప్రతి ఒక్కరు చూశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా విడిపోయింది అనేది. సో వీటిలో ఏంటి ప్రధాన
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ అది కాంగ్రెస్ పార్టీ, మేము మీకు మద్దతు ఇస్తాము, మేము గవర్నమెంట్లోకి వస్తే ఇస్తామన్నారు. ఇప్పుడు ఈ రోజున రఘువీరారెడ్డి గారు బయటకు వచ్చి అవిశ్వాస తీర్మానం మేము మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు. సో 48 సభ్యులున్న ఒక కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నప్పుడు 5 మంది అంటే మిగతా వాళ్ళు పోయిన 5 మంది సభ్యత్వం మద్దతు ఇస్తున్నారు, టీడీపీ కూడా మద్దతు ఇస్తారు. ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి చూస్తే మోడీ వర్సెస్ చాలా మంది నాయకులు ఇప్పుడు లెక్కలో కనబడుతున్నారు. ఎవరెవరు నాయకులు, ఎవరు నాయకత్వం వహిస్తారనే అంశానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు చర్చ నడుస్తున్న నేపథ్యం ఇది. మోడీ వర్సెస్ నంబర్ 4 లో అఖిలేష్ యాదవ్ కనబడుతున్నాడు. ఫస్ట్ నుంచి మనం దీన్ని ప్లే చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ నుంచి మోడీ తర్వాత మోడీకి ధీటుగా ఉన్న నాయకుడు ఎవరు? నంబర్ వన్ రాహుల్ గాంధీ, నంబర్ 2 మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు, నంబర్ 3 అటు బీఎస్పీ మాయావతి ఈ రేసులో ముందంజలో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి, అటు అఖిలేష్ యాదవ్ కూడా రేసులో నిలబడ్డాడు, నంబర్ 5 ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు, నంబర్ 6 అజిత్ సింగ్ ఉన్నారు ఆర్ఎల్డీ తరఫున, నంబర్ 7 స్టాలిన్ గారు కూడా ఉన్నారు, నంబర్ 8 టీటీవీ దినకరన్ ఆయన కూడా ఇప్పుడు ప్రతిపక్షాల లెక్కలో నిలబడిన పరిస్థితి, నంబర్ 9 టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ అంటూ ఆయన ముందుకొచ్చి చెప్పిన పరిస్థితి, నెంబర్ 10 టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, నెంబర్ 11 వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నెంబర్ 12 ఎన్సీపీ శరద్ పవార్ గారు, నెంబర్ 13 ఉద్ధవ్ థాక్రే గారు, రైట్, నెంబర్ 14 రాజ్ థాక్రే. ఇంతమంది నాయకులు, చాలా మంది నాయకులు ఉన్నారు. ఇందులో ఎవరు సారథిగా నిలబడతారు, ఎవరు ఒప్పుకుంటారు? బీజేడీ నవీన్ పట్నాయక్ ఉన్నారు, అటు జేడీఎస్ నుంచి దేవేగౌడ గారు ఉన్నారు, మరొక నాయకుడు సిపిఎం ఏచూరి గారు ఉన్నారు. అంటే ఇందులో ఎవరు, ఇంతమంది నంబర్స్ కనబడుతున్నాయి, ఏంటంటే 16 మంది ఉండొచ్చు, 60 మంది, మాకు ఏ లీడర్ ఎవరు చేస్తారని మాకు అనవసరం. మాకు కావాల్సింది, మాకు కావాల్సింది, మాకు ప్రత్యేక లీడర్షిప్ ఎవరైనా తీసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి క్లియర్ చెప్పారు, లీడర్షిప్ ఎవరు తీసుకున్నా ఓకే, అవిశ్వాసం టీడీపీ పెట్టినా ఓకే, మాకు మాకు కావాల్సిన ప్రత్యేక హోదా, లీడర్షిప్ ఎవరైనా తీసుకోండి, కావాల్సింది మాకు కావాల్సింది ప్రత్యేక హోదా, మాది మాకు ఇవ్వండి, మీరు హామీ ఇచ్చారు మాకు ఇవ్వండి. మోడీ ఒకవేళ మోడీ మానియాను నిలబరించాలంటే ఖచ్చితంగా మిగతా అందరూ ఏకమవ్వడానికి అందరూ ఆస్కారం అవకాశం ఉంది అంటున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ థర్డ్ ఫ్రంట్ అనేది ఫామ్ అయితే, లేదా యునైటెడ్ ఫ్రంట్ అంటారా, కాంగ్రెస్ సారథ్యంలోనే ఆ ఫ్రంట్ ఉంటుంది అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఒకవేళ మెటీరియలైజ్ అవ్వగలిగితే ఖచ్చితంగా మోడీకి ఇబ్బంది ఉందా లేదా? ఒకటి సాయి గారు, మీరు చెప్తున్న పార్టీలన్నీ ఫ్రమ్ ది బిగినింగ్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ. ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున వచ్చింది, కానీ చాలా రోజులు కాంగ్రెస్లో ఆమె 17 సంవత్సరాలు పరిపాలన చేసింది ప్రధానమంత్రిగా. ఆ తర్వాత ఫ్రంట్స్లు ఇవన్నీ వచ్చినాయి. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చి కేవలం 4 సంవత్సరాలు అవుతున్నది అంతే. కాబట్టి ఇవాళ ఫ్రంట్ కట్టే యొక్క పార్టీలన్నీ చూడండి, మీరు చెప్పేది రెండే పార్టీలు మా నుంచి దూరమైన పార్టీలు. ఒకటి అంటే అనుకుంటున్నాం, ఇంతవరకు ఇంకా శివసేన పోలేదు, తెలుగుదేశం పోయింది, కానీ ఎన్ని పార్టీలు మాకు దగ్గర అవుతున్నాయి, ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఇంకెన్ని ఎవరెవరు దగ్గరకు అవుతారు ఏమిటని ఇంతకుముందు గిరిధర్ గారు చెప్పింది, ఎవరేమవుతారో చెప్పలేం కదా. కాబట్టి ఇవాళ ఇవి అవుతున్న దాంట్లో దెర్ ఈజ్ నో చేంజ్ అంటున్నా. ఎందుకనంటే వాళ్ళందరి ఎజెండా ఒకటి, అధికారం. గతంలో ఏముంది, ఒక అవినీతికి వ్యతిరేకంగా ప్లస్ అధికారం, రెండు కలిపి ఫ్రంట్లు పెట్టింది అందరూ. కానీ ఇవాళ ఓన్లీ అధికారమే, అధికారం. తర్వాత అధికారం కోసం పెట్టే యొక్క ఫ్రంట్లు అవి నిలబడేటి కాదు, నిలబడ్డా కూడా ప్రజల అంగీకారం అనేది ఉండదు. ఆ విధంగా ఉన్నా కూడా మేమేమి ఇది ఇవాళ ఇది కావాల్సిన అవసరం ఏం లేదు. మేము ప్రజల ముందుకు చాలా స్పష్టంగా మేము పోతాము, మేము చేసిన యొక్క కార్యక్రమం, మా యొక్క డెవలప్మెంట్ ఏముంది, తర్వాత డెవలప్మెంట్ అనే ఇష్యూ, ఈ దేశం ఏంటి, మోడీ ఏంటి, దీని విషయంలో మేము ముందుకెళ్తాం. తప్పక మాకు ప్రజల నుంచి స్పందన వస్తుంది, పార్టీల నుంచి వస్తాయి. అనేక పార్టీలు కూడా మాతో కలిసి ఉన్నాయి, అవన్నీ నేను లెక్కలు ఇప్పుడు చెప్పలేను ఎన్ని పార్టీలు ఉన్నాయి. అసలు 2014 ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్డీఏలా మీరు చూస్తే సంఖ్య పెరిగింది. ఇంకొక విషయం మీరు చెప్పండి,
ఇంకొక విషయం నేను చెప్పేది, రాహుల్ గాంధీ వర్సెస్ ఒకటి, రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ అని ఎంత ప్రయత్నం చేసినా అది కాదనుకున్నా కూడా థ్యాంక్స్ టు మీడియా మీరు అది చేస్తారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ సినారియో రెండు, ఒకటి కర్ణాటక, దాని తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉంది. సో ఆటోమేటిక్గా కూడా అక్కడ ఫోకస్ అనేది మళ్ళీ నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అవుతుంది. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా అక్కడ సిద్ధరామయ్య గారు ఉన్నా, లేకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి యడ్యూరప్ప గారు, లేకుంటే ఇంకెవరైనా పేరు, అది వారికి తెలుసు. కానీ అయినా కూడా ఫోకస్ అనేది ఖచ్చితంగా నరేంద్ర మోదీ వర్సెస్ ఇదే ఉంటుంది. 1996లో ఐకే గుజరాత్ లేదా దేవేగౌడ ప్రభుత్వాలకు సంబంధించి యునైటెడ్ ఫ్రంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. రేపు పొద్దున రాబోయే రోజు అది 19 వరకు అవుతుంది. కానీ 19 కంటే ముందు ఇంపార్టెంట్ స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇది మూడు మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ, స్టేట్ ఎలక్షన్స్ పైన ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్టేట్ ఎలక్షన్స్ లో సినారియో మారితే 19 కి ఇది ఉండదు. ఇప్పటి వరకు మీరు గ్రాఫిక్ ప్లేట్స్ చూసారు సార్, చాలా అంశాలు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు మోడీ అంటే మోడీ నిజంగా మోడీ మేనియర్ పెరుగుతుందా, లేకపోతే వీళ్ళందరూ నాయకులుగా మారాలనుకుంటున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక వ్యతిరేకత పెరుగుతోంది. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా బలపడుతోంది. ఇప్పుడు 2019కి ఇది సస్టైన్ అవుతుందా అవ్వదా, ఒక కూటమిగా ఏర్పడితే 96లో జరిగిన పరిణామాలు ఇప్పుడు కూడా రేపొద్దున పునరావృతం కావని చెప్పగలమా, ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. మనం ఈ డిబేట్కి అతీతంగా ఒక విషయం మనం చూడాలి. ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఏంటి? లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ ఆర్ లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రూపింగ్ షుడ్ ఫార్మ్ ద గవర్నమెంట్. ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, లీడర్ మాత్రం అవ్వాలి. మన ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ కాదు మనది. నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీయో లేదా నరేంద్ర మోదీ వర్సెస్ కేసీఆర్ఓ మమతా బెనర్జీ కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ లైక్ దట్. ఒక ఇండివిజువల్ వ్యక్తుల మధ్యలో మనం కొట్లాడట్లేదు. అది ఒక రాజకీయ పొలిటికల్ పార్టీస్ యొక్క ఇంటర్నల్ స్ట్రాటజీలో ఎవరు లీడర్ అవుతారని మనం చెప్పలేము. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు 272-282 సీట్స్ బీజేపీకి ఉంది. రేపు సపోజ్ వాళ్ళు 180-190 వచ్చారనుకోండి, వేరే పార్టీలు వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేశారనుకోండి, బీజేపీ లీడర్షిప్ తోటే గవర్నమెంట్ ఫామ్ చేశారనుకోండి, అప్పుడు మోదీ గారు ఉంటారా లేదా మనం చెప్పలేము. కరెక్ట్, వేరే ఎవరైనా రావచ్చు. ఓకే, సిమిలర్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న పార్టీస్ రాహుల్ గాంధీని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మేబీ మన్మోహన్ సింగ్ గారిని పెట్టినట్టు ఆయన సోనియా గాంధీ గారు రోల్ తీసుకొని ఇంకెవరైనా పెట్టారని చేయొచ్చు. సో లీడర్షిప్ ఇస్ నాట్ దట్ క్రిటికల్ ఇన్ అ పార్లమెంటరీ డెమోక్రసీ. కానీ ఇందిరాగాంధీ, నెహ్రూ ఇటువంటి స్టాల్వర్ట్స్ ఉండడం వల్ల ఆ ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నది మనం చెప్పగానే చెప్పకుండా యాక్సెప్ట్ చేసేసాం మనం. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ డెట్రిమెంటల్ టు ది ఇండియన్ డెమోక్రసీ. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ డిస్కస్ చేయాలి మనం ఇటువంటి పార్లమెంటరీ సిస్టమ్ కావాలా. నేషనల్ పార్టీస్ లేకపోతే నేషనల్ పార్టీస్ ఫామ్ చేసే గవర్నమెంట్లు ఎన్డీఏ, యూపీఏ, థర్డ్ ఫ్రంట్, వాటెవర్, ఒక్క కూటమిలాగానే ఏర్పడుతున్నాయి సంకీర్ణ ప్రభుత్వాలు. వెరాజ్ రాష్ట్రాలకు వచ్చేసరికి అటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్దే హవా నడుస్తుంది. ఆ వ్యక్తిస్వామ్యం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. చంద్రబాబు వర్సెస్ జగన్, లేకపోతే కేసీఆర్ వర్సెస్ ఇంకొక నాయకుడు, వాటెవర్, అట్లాంటి పరిస్థితే కనబడుతుంది కదా. సో నేషనల్ పాలిటిక్స్లో కూడా ఇది రేపొద్దున రిఫ్లెక్ట్ అవ్వదంటారా? డెఫినెట్గా, దట్ ఇస్ ద సెకండ్ వెరీ క్రిటికల్ పాయింట్. స్టేట్స్కి వచ్చేసరికి రీజనల్ ప్లేయర్స్కి ఎందుకు అంత స్ట్రెంగ్త్ ఉంది? నేషనల్ పార్టీస్ ఎందుకు దాన్ని రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాయి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇష్యూ తీసుకోండి. మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ ఫ్లోర్ ఆఫ్ ద రాజ్యసభ 20th February 2014 ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేసి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాము 5 ఇయర్స్ అని ఆయన చెప్పినప్పుడు లీడ్ ఎవరు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో? కాంగ్రెస్ తీసుకోవాల్సింది కదా. కాంగ్రెస్ అజిటేషన్స్ చేయవలసింది, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సింది, ఈ మూమెంట్ అంతా వాళ్ళు తీయవలసింది. బట్ ఇట్ హెస్ బీన్ హైజాక్డ్ బై రీజనల్ పార్టీస్. ఏమవుతుందంటే, నేను కాంగ్రెస్ మీద ఏం చేయట్లేదు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నేషనల్ పార్టీస్ ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్స్, వాళ్ళు ఒక్కొక్క స్టేట్లో ఓలా మాట్లాడుతున్నారు, వాళ్ళు కేరళలో ఓలా మాట్లాడతారు, వెస్ట్ బెంగాల్ ఏమో కాంగ్రెస్తో కలుస్తారు, వాళ్ళు అందరు నేషనల్ పార్టీస్ అన్నీ కూడాను రీజనల్ లెవెల్ ఆస్పిరేషన్స్ని ఇగ్నోర్ చేశాయి. వాటిని పట్టించుకోకుండా కాలదోవడం వల్ల ఇటువంటి వస్తున్నాయి. ఇవి ఎక్కడికి పరిణామం తీస్తుంది? సపరేటిజం దాకా వెళ్తుంది. మీరు మిజోరాం తీసుకోండి, మణిపూర్ తీసుకోండి, ఒక ఎంపీ, రెండు ఎంపీలు, వాళ్ళు ఎలక్టోరలీ వాళ్ళు ఏం బెనిఫిట్ అవ్వరు. లెట్ మీ ఫినిష్ ఇట్. ఎలక్టోరలీ వాళ్ళకి ఎంపీ చాలా తక్కువ. ఓకే, వాళ్ళ వాయిస్ ఎవరు వినట్లేదు. లద్దాఖ్ ఫర్ ఇన్స్టెన్స్ యూనియన్ టెరిటరీ కావాలని అరుచి గీ పెట్టుకుంటున్నారు, వాళ్ళు వినే నాదుడు లేడు. ఓకే, అప్పుడేమవుతుంది, ఒక పర్టికులర్ బ్రేకింగ్ పాయింట్ అయిన తర్వాత ఇండియా నుంచి సపరేట్ అయిపోతామని అంటారు. టీడీపీలో కూడా మురళీమోహన్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ వేశారు. ఓకే, నేషనల్ పార్టీస్ విల్ హావ్ టు బి రెస్పాన్సివ్ టు రీజనల్ ఆస్పిరేషన్. ఇక్కడ నేను వారికి కౌంటర్ చేయట్లేదు, క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ ఏంటిదంటే
ప్రత్యేక హోదా మీద చర్చ వచ్చినప్పుడు వీ షుడ్ రియల్లీ అగ్రి. వెంకయ్య నాయుడు గారు ఎత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీగా మన్మోహన్ సింగ్ గారు, జయరాం రమేష్ గారు అందరు స్పందించినప్పుడు అసలు పెద్ద మిస్టేక్ ఏంటిదంటే రీజనల్ పార్టీస్ ఆ రోజు నిజంగానే ప్రత్యేక హోదా మీద చర్చ చేసినాయా? లేదు, తెలంగాణ రావద్దు, అసలు విభజననే జరగొద్దు అని అదే మూడ్ లోకి వెళ్ళినాయి. కానీ అసలు ప్రత్యేక హోదా మీద చర్చ చేద్దాం, ప్రత్యేక హోదా పెడితే ఏం లాభాలు వస్తాయి, దాంట్లో ఏమేమి పెడతారు అనే చర్చ ఆ రోజు జరిగిందా? ఆ ప్రభుత్వం కూలిపోయేవరకు అసలు చర్చ కానీ. నేను అడిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, ఒక నిమిషం వస్తాను సార్, కాంగ్రెస్ పార్టీ వాటెవర్ మోడీ వర్సెస్ ఎవరు అని మేము పెడుతున్నాం. మోడీ వర్సెస్ ఎవరు అంటే రాహుల్ గాంధీ ఆ స్థానాన్ని ఫిల్ చేయలేకపోయారు కాబట్టే ఇవన్నీ చర్చలు వస్తున్నాయా? మిగతా నాయకులు అందరూ కూడా ఒక వ్యతిరేక శక్తులుగా కూటమిగా ఏర్పడాల్సిన అవసరం కనబడుతోంది కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్, వాటెవర్ రాహుల్ గాంధీ గారి ఫెయిల్యూర్ కూడా కనబడుతుంది. వీ డోంట్ థింక్ సో. ఎందుకంటే అది 19 నంబర్స్ చెప్తాయి. 14 అనేది 10 సంవత్సరాల యాంటీ ఇన్కంపెన్సీ ఉంది. అది మీరు రాహుల్ గాంధీ మీద ఎంత ప్రయత్నం చేసినా కూడా 10 సంవత్సరాల యాంటీ ఇన్కంపెన్సీ, అది ఎవరైనా కూడా ఉన్నారు కదా, అప్పటికి రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో పోలేదు కదా. మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ప్రభుత్వం నిలబడ్డారు. ఇప్పుడు రానున్న రోజుల్లో రేపు ఉండే నంబర్స్, ఈ రోజు మరి డిక్లైన్ అవుతున్నది, డిక్లైన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నంబర్స్ మీదకి పోతున్నాయి కదా. మేము ఫస్ట్ ఉన్నప్పుడు 41 ఉన్నదానికి ఇప్పుడు 44 వచ్చింది. బై ఎలక్షన్స్ గెలుచు వస్తున్నాము, గుజరాత్ లో నంబర్స్ బెటర్ చేసుకున్నాము. ఇప్పుడు గిరిధర్ గారు చెప్పినట్టే కర్ణాటకలో మంచి ప్రాస్పెక్ట్స్ కనబడుతున్నాయి, రాజస్థాన్ లో కనబడుతున్నది, మధ్యప్రదేశ్ లో కనబడుతున్నది. సో ఖచ్చితంగా న్యూటన్స్ లా ఏమని అంటది, వన్ విచ్ హ్యాస్ టు గో అప్ హ్యాస్ టు కమ్ డౌన్. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఫుల్ మాక్సిమం వచ్చేసినాయి. సో వాళ్ళ డిక్లైన్ ఉంటుంది కాబట్టి రేపు నంబర్స్ అనేది 40 నుంచి 100 పోతుందా, 150 పోతుందా అనేది చూసుకోవాలి. దాని తర్వాత నంబర్స్ ప్రకారంగా అలయన్స్ లు ఫామ్ అయినప్పుడు మరి రాహుల్ గాంధీ గారితో పాటు ఎవరు వస్తారు, ఎవరు రారు అనేది. ఇప్పుడు మొన్న యూపీఏ డిన్నర్ పెట్టినప్పుడు దాంట్లో చాలా మంది సపోర్టివ్ గానే ఉన్నారు కదా. ఇప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా రాహుల్ గాంధీ గారు లీడర్స్. ఓకే, రోజున దేశంలో భారతదేశంలో ఇంత తీవ్రమైన చర్చకు రావడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదుర్కొంటున్న జీవనమర సమస్య ఖచ్చితంగా. కాబట్టి ఈ సమస్యను అంటే సాధించకుండా అంటే నెరవేర్చకుండా విఫలమైన వాళ్ళలో ఎవరు ప్రధాన ముద్దాయిలు? టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, హామీలు విస్మరించారు. కాబట్టి ఈ రోజు దేశం పెద్ద ఎత్తున మేము చర్చకు తీసుకురాగలిగాం. ఎందుకు అంటే ప్రజల ఎంత ఆకాంక్షగా ఉన్నారనేది తెలియచెప్పడానికి. అయితే ఇందులో పోరాటంలో భాగంగా వైఎస్ఆర్సీపీ మిగతా పక్షాలను కూడా, మీరు విజువల్స్ చూస్తుంటే మీడియాలో వివిధ పార్టీలు కలవడం జరిగింది. అలాగే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా పీసీ చీఫ్ వాళ్ళు వచ్చారు, కీలకమైన వ్యాఖ్యలు. వైసీపీ అండ్ పవన్ తో కలిసి బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని ఐసోలేట్ చేయడం వల్లనే ఆయన ఈ రోజు ఈ స్టెప్ తీసుకున్నారా సార్? ఇప్పుడు టీడీపీ నారావారి నాయకత్వంలో టీడీపీ పెద్ద కుట్రగా వచ్చిన పార్టీ. అది ఈ మిగతా వాళ్ళు ఆయన మీద కుట్ర చేసేంత సామర్థ్యం ఉన్నవాళ్ళ చెప్పండి. అదే పెద్ద పుట్టిందే కుట్రతో పుట్టిన పార్టీ టీడీపీ నారావారి నాయకత్వం. ఇక వేరే వాళ్ళు కుట్రండి, వైసీపీ కలవదని గ్యారంటీ ఏంటి అని అడుగుతారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒకటే ఎజెండా, ఒకటే ఎజెండా అండి. ఒక కాసేపు అది, కాసేపు ఇది, గోడ మీద పిల్లి లాగా. ఒకటి చెప్పాలి కృషాంగ్ గారు, తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్చి 2015 నుంచి ఈ రోజు వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సెంట్రల్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ధర్నాలు, బంధులు, దీక్షలు, ఆమరణ దీక్షలు ఇవన్నీ చేస్తే కూడా మీరు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండి ఇలా మాట్లాడడం చాలా దారుణమైన అంశం. ప్రతిరోజు ప్రతి రోడ్ ఎక్కని రోజు లేదు. వీటితో పాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా అపాయింట్మెంట్ దొరకలేదు, కానీ జగన్ గారికి చాలా ఈజీగా దొరికింది. అక్కడ నాయకుడి అసమర్థత తెలుసు కదండి. ఈ రోజు ఆ అసమర్థత ఉంది కాబట్టి నాయకత్వం లోపం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ప్రజల్లో ఉన్న చర్చ ఇది. వాళ్ళు అడిగేది ఏంటంటే రేపు టీడీపీ మిత్రపక్షంగా చెబుతూ ముందు నుంచి వచ్చారు, బాగానే ఉన్నారు. ఎప్పుడైతే వైసీపీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అభిప్రాయానికి మొదలైంది. ఇక్కడ ఎవరైతేనేవి రాష్ట్రంలో ఎవరుంటేనేవి మన సీట్లు మనకు వస్తాయి, ఎవరో ఒకరు మనకు సపోర్ట్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో కావాలనే పక్కన పెడుతున్నారా? ప్రేమేంద్ర చెప్పే ముందు నిజానికి ఏమిటంటే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ హోదా విషయంలో. తర్వాత సెంట్రల్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు సెంట్రల్ ఏం చెప్పింది, హోదా ఇవ్వమని చాలా స్పష్టంగా, అబద్ధం ఏం లేదు, ఉన్న సిచ్యువేషన్లో హోదా ఇవ్వము, స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పింది.
2017 జనవరి 27 రోజు చాలా స్పష్టంగా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరి వాళ్ళందరూ ఇంతకంటే బెటర్ ఉండదు, ఇది చాలా బాగా సాధించినమని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. నేనేమంటున్నానంటే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడం కోసము మళ్ళీ రేపు ఎలక్షన్లో పోవాలంటే ఏదో ఒకటి కావాలి, దాన్ని ఒక సెంట్రల్ గవర్నమెంట్ మీద బూచి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే మొత్తం ఇవాళ తెలంగాణ బడ్జెట్ 1,74,000 crores అందులో సెంట్రల్ యొక్క నిధులు 29,000 crores. అట్లనే ఇవాళ అక్కడ 193,000 crores ఏదైతే స్టేట్ బడ్జెట్, దాంట్లో సెంట్రల్ నిధులు ఎంత? సెంట్రల్ నిధులతోనే మొత్తం స్టేట్ అభివృద్ధి చెందుతుందా? అయితే సెంట్రల్ నిధులలో ఎన్ని ఎన్ని ఫుల్ఫిల్ చేసింది? ఫుల్ఫిల్ చేసిన దాని విషయంలో చర్చించడానికి పూర్తిగా సిద్ధంగా లేరు వాళ్ళు. మాకేమి అభ్యంతరం లేదు. అవిశ్వాస తీర్మానం వస్తే పాలేమిటో నీళ్ళేమిటో అన్ని తెలిపోతాయి. లేదు ఢిల్లీలో ఎందుకు ఎందుకుండేది? మాకేమి మాకు వచ్చే ఇబ్బంది ఏమి? ఇవాళ మేము ఎక్కడైనా ఇవాళ ఒక ఆంధ్ర ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తే ఒక రాబోయే ఒక నెల రెండు నెలల్లో అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మూడో నెల నుంచి భారతీయ జనతా పార్టీ చెప్పేదాని విషయంలో ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. నిజమేమిటి? మేము నిజం తప్పితే అబద్ధం చెప్పవలసిన అవసరమే లేదు. మాకెందుకు కక్ష అంటున్నా? ఆంధ్ర ప్రజల పట్ల లేకపోతే ఇంకో రాష్ట్ర ప్రజల పట్ల అందరూ భారతీయులే. వాటెవర్ ఢిల్లీలో ఢిల్లీ మీదనా లేకపోతే కేంద్రం మీదనా బీజేపీ మీదనా ఎస్పెషల్లీ ఇదంతా 2019కి రాబోయే రోజులకి ఎలా సస్టైన్ అవుతుంది, అవ్వగలుగుతుందా, లేకపోతే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? జోస్యం కాకపోతే అట్లీస్ట్ ఒక అంచనా. డెఫినెట్గా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కష్ట పరిస్థితే, మన దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఓకే, ఎమోషనల్గా బీజేపీ ఈజ్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అనుకోవచ్చు మనం. ఎమోషనల్లీ వాళ్లకు సౌత్ ఇండియా యాజ్ అ జనరల్గా చూస్తే కనుక మీకు తమిళనాడులో జయలలిత పోయిన తర్వాత చాలా ఆపర్చునిటీ ఉండింది బీజేపీకి, అది ఎన్కాష్ చేసుకోలేకపోయారు. కమలాసన్ పార్టీ పెడితే కమ్యూనిస్టులు హైజాక్ చేసేసారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ కొంచెం అగ్రెసివ్ అవ్వగానే కమ్యూనిస్టులు హైజాక్ చేసేసారు. బీజేపీ షుడ్ హావ్ ఫిల్డ్ దట్ గ్యాప్. అమిత్ షా మోదీ గారు ఎలక్షన్ మీద ఎలక్షన్ గెలుచుకుంటూ వస్తున్నారు, కానీ దాన్ని సస్టైన్ చేయడానికి టీం లేదు వాళ్ళ దగ్గర. ఓకే, అది అంత సమర్థవంతంగా కనిపించట్లేదు మనకు. ఓకే, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 2019కి వచ్చేసరికి సర్వేస్ అన్ని కూడా చెప్తున్నాయి మోస్ట్ లైక్లీ వైఎస్ఆర్సీపీ హ్యాస్ అన్ ఎడ్జ్. ఓకే, రైట్. ఓకే, ఎలక్షన్ గెలిచిన తర్వాత మాత్రం, ఓకే, ఇప్పుడు ఆయన చెప్పేది వేరే ఉండొచ్చు, ఎన్డీఏ ఫామ్ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన పరిస్థితి వస్తే డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ విల్ బి పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఓకే, ఎందుకంటే అది ఉండాలి కూడా, ఎందుకంటే పర్సనల్ ఐడియాలజీ పక్కన పెట్టుకోండి, డిఎంకే ఓకే ఓకే, నేను దాన్ని ఇద్దరు కూడా చర్చలోకి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తా. లెట్స్ పీపుల్ డిసైడ్, వాళ్ళు పీపుల్ చెప్తారు కాబోయే రోజు రాబోయే రోజుల్లో ఎవరు నిజంగా దీన్ని సస్టైన్ చేస్తారనే చూడాలి. కాకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు, ప్రేమేంద్ర రెడ్డి గారు, కృషాంక్ గారు అండ్ మామిడి జగన్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. దివ్య శివరామ్ గారు మీరు కూడా ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నారు. వాట్ ఎవర్ తెలుగుదేశం పార్టీ ఒక స్టెప్ తీసుకుంది, వైసీపీ కూడా ఒక స్టెప్ తీసుకుంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం 25 మంది ఎంపీలు రెండు పార్టీలు కలిసి పోరాడుతాయా, రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని తీసుకురాగలుగుతాయా, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి బీజేపీ క్లారిటీ ఇస్తుందా, ఇచ్చిన నిధుల గురించి క్లారిటీ ఇస్తుందా, అవిశ్వాసం చర్చకు వస్తుందా, ఇవన్నీ కూడా సోమవారానికి తేలిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. సోమవారం రోజు లోక్సభ స్పీకర్ నిజంగా అవిశ్వాసాన్ని టేకప్ చేసి దానిపైన చర్చకు తీసుకోగలిగితే గనక రాష్ట్రానికి నిధులు ఎన్నొచ్చాయి, ఎవరు ఇక్కడ మోసం చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు నిజాలు చెబుతున్నారు, ఇవన్నీ క్లారిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అవిశ్వాసం చర్చకు రావాలని కోరుకుందాం. చూస్తున్న భారత్ దేశం కోసం, ధర్మం కోసం.